ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కార్తీక పురాణము 30వ అధ్యాయము. నైమిసారణ్య ఆశ్రమములో సౌనకాది మహామునుల కందరకు సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి వేయినోళ్ల కొనియాడిరి. సౌనకాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతుని గాంచి, ఓ మునితిలకమా, కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచారపరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవం ఎవరు? మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో నున్నాము. కాబట్టి దీనిని వివరించ తెలియజేయమని కోరిది. అంత సూతుడా ప్రశ్నను ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధము కాగలవు. కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులు అనర్చిన పుణ్యము, దానధర్మ ఫలము చేకూరును. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతేకాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు. ఆయనను సూక్ష్మముగా వివరించెదను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి యందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరి నదీ స్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలయును. ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమున గాని శివాలయమున గాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించు వారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక గాని లేక ఆచరించు వారులను చూసి ఎగతాళి చేసిన గాని వారికి ధన సహాయము చేయు వారికి అడ్డుపడిన వారును ఇహమందు అనేక కష్టముల పాలగుట్టియేగాక వారి జన్మాంతరమందు నరకములో పడి యమకింకరుల చేత నానా హింసల పాలు కాగలరు. అంతేగాక అట్టి వారి 100 జన్మల వరకు చండాలాదిహీన జన్మలెత్తుదురు. కార్తీక మాసములో కావేరీ నదిలో గాని గంగానదిలో గాని అఖండ గౌతమీ నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములను అనుభవించుటియేగాక జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు. సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమమైనది, అధిక ఫలాదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మజన్మల నుండి వార్లుకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠమందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతమాచరించవలెనన్నడి కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా యావగింపు అసహ్యము కలుగును. కాబట్టి ప్రతి మానవుడు ఈ పరమసత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆయనను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెల రోజు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము పొందుదురు. ఈ నెల రోజులు ధనవంతుడైనను, భేదవాడైనను, మరెవ్వరైనను సరే సదా హరినామస్మరణ చేయిచు, పురాణములు వింటూ, పుణ్యతీర్థములను సేవిస్తూ, దానధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకం అబ్బును. ఈ కథను చదివిన వారికి, వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగజేయును. త్రింశాధ్యాయము 30వ ఆఖరి రోజు పారాయణము సమాప్తము. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, ఓం సర్వేషాం శాంతిర్భవతు, ఓం సర్వేషాం పూర్ణం భవతు, ఓం శాంతి శాంతి శాంతిః.